అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాల బాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారి దివ్య తిరు కళ్యాణాన్ని వేద పండితులు, అర్చక స్వాములు, దేవస్థాన సిబ్బంది శ్రీకారం చుట్టారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాంబు చేశారు. ఈ ఉత్సవానికి గాను నవీన ఆలయానికి ఉత్తరం వైపున కళ్యాణ వేదికను నయనానందకరంగా తీర్చిదిద్దారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచినీరు, ఉచిత అన్నదాన వసతి కల్పించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ఆర్జేసీకి సుబ్బారావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వాడపల్లి దేవస్థానం తరఫున స్వామివారికి ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతేకాకుండా కొత్తపేట డిఎస్పీ వెంకటరమణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దలి తిరుమల సింగాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ, రామానుజ చిన్నచియర్ స్వామివారి అర్చక బృందం ఆధ్వర్యంలో స్వామివారితో పాటు ఉభయ దేవేరులను పెళ్లికొడుకు, పెళ్లి కుమార్తెలుగా తీర్చిదిద్ది వారిరువురిని కళ్యాణ మండపంకు తీసుకువచ్చి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ దివ్య తిరు కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణోత్సవంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అధికారులు భక్తజనం పాల్గొన్నారు. స్వామి సదా రక్షిస్తూ ఉంటాడు మనల్ని. అలాగే ఆ యొక్క వృత్తి డిఎస్పి గారు శ్రీమాన్ రమణ గారు, కేవి రమణ గారు కూడా వేయించేయడం జరిగింది. మీ యొక్క దివ్యమైనటువంటి భోగ్యమైన సేవా భాగ్యానికి వారు అందజేస్తూ ఉన్నారు. జిల్లా ఏసీ గారు శ్రీమాన్ నాగమల్లేశ్వరరావు గారు, జిల్లా ఏసీ గారు శ్రీమాన్ నాగమల్లేశ్వరరావు గారు వారు కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలను అందిస్తూ చక్కని దివ్యమైనటువంటి సాక్షిగా పితృదేవతలు ధరించే